కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఫ్రెండ్స్, చాలామంది నన్ను ముద్రా లోన్ గురించి చెప్పమని చెప్పి చెప్తున్నారు. అయితే ముద్రా లోన్ ఎవరికి ఇస్తారు, ముద్రా లోన్లో మనకి ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ముద్రా లోన్ మనం తీసుకోవడానికి అర్హతలు ఏంటి, ఈ లోన్ ఎంతవరకు ఇస్తారు, ఎవరికి ఇస్తారని చెప్పి చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. సో మనం ఈ వీడియోలో ముద్రా లోన్ ఏ విధంగా తీసుకోవాలి అన్న పూర్తి వివరాలను మనం చూడబోతున్నాం. దీనికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడదగ్గ చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ముద్రా లోన్ అంటే ఏంటి, ఈ ముద్రా లోన్ ఎవరు పొందొచ్చు, దీనికి అర్హత ఏంటి, ఈ ముద్రా లోన్ ఎంతవరకు పొందొచ్చు, దీని యొక్క ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అసలు ముద్రా లోన్ అంటే ఏంటి, ముద్రా లోన్ అంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీస్ అనమాట. దీన్ని 2015లో April 8 మన పిఎం గారైన నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారు. చిన్నతర పరిశ్రమలకి హెల్ప్ చేయడం కోసమే ముఖ్యంగా ఈ ముద్రా లోన్ని ప్రారంభించారు. పెద్దతర పరిశ్రమల్లో ఉపాధి మనం చూసుకున్నట్టయితే కనుక 1.25 కోట్ల మందికి మాత్రమే ఉపాధి లభిస్తుంది. అదే చిన్నతర పరిశ్రమలో చూసుకున్నట్టయితే కనుక 25 కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది. సో దీనికోసమే చిన్నతర పరిశ్రమల్ని డెవలప్మెంట్ చేయడానికి వచ్చిన యోజనే ముద్రా యోజన. దీంట్లో చాలా చాలా చిన్న పరిశ్రమల దగ్గర నుండి దాదాపుగా 10 లక్షల దాకా టర్న్ ఓవర్ ఉన్న పరిశ్రమలకి ఇందులో లోన్ ఇస్తారనమాట ముద్రా యోజనలో. ఈ ప్రయోజనాలు పొందడానికి మనకు కావాల్సిన అర్హత ఏంటి, తర్వాత ఇందులో ఎంతవరకు లోన్ ఇస్తారు, ఎవరెవరికి లోన్ ఇస్తారని మనం ఇప్పుడు చూద్దాం. ముద్రా లోన్లో మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో మనం చూసుకున్నట్టయితే కనుక ఒకటి శిశు, ఇంకోటి కిషోర్, మూడోది తరుణ్ అనమాట. శిశు లోన్లో వచ్చేసరికి 50,000 దాకా రుణాలు ఇస్తారు. అంటే మన టర్న్ ఓవర్ 50,000 దాకా ఉంటే కనుక మనం శిశు లోన్కి ఎలిజిబుల్ అవుతాం. అదే 5 లక్షల దాకా టర్న్ ఓవర్ ఉందనుకోండి, బిజినెస్ యొక్క టర్న్ ఓవర్, అప్పుడు మనం కిషోర్ లోన్కి ఎలిజిబుల్ అవటం, కిషోర్ లోన్ తీసుకోవచ్చు. మన టర్న్ ఓవర్ 5 లక్షల నుండి 10 లక్షల లోపు ఉందనుకోండి, మనం తరుణ్ లోన్కి ఎలిజిబుల్ అవుతాము. సో మనం తరుణ్ లోన్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఈ లోన్స్ ఎవరికి ఇస్తారు అంటే చిన్నతర పరిశ్రమలు, అంటే వ్యవసాయేతర పరిశ్రమలకి మాత్రమే ఇస్తారు. వ్యవసాయేతర పరిశ్రమ అంటే వ్యవసాయానికి ఇందులో రుణం ఇవ్వాలన్నమాట. వ్యవసాయేతర పరిశ్రమలు అంటే మనకి ఏదన్నా రిక్షాస్ కానీ, ఆటో రిక్షాస్ కానీ, కార్లు కానీ, లేకపోతే ఏదన్నా ఇండస్ట్రీస్లో మనం ఏదన్నా మెషినరీ కొనుక్కోవటానికి కానీ ఇందులో మనకి లోన్స్ ఇస్తారు. కార్ అంటే మళ్ళీ మనం ఓన్గా సొంతంగా మనం వాడుకునే కారు కాదు, ఇది మనం కిరాయికి తిప్పే కారు అనమాట. సో దానికి లోన్ ఇస్తారు, ఆటోలకు కూడా లోన్ ఇస్తారనమాట. ఇట్లా చాలా చాలా కేటగిరీస్ ఉన్నాయి ఇందులో. మీరు కేటగిరీస్ని చూడొచ్చు, కేటగిరీస్ చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ మనకి 7% ఉంటుంది. ఈ లోన్ మనం తీర్చడానికి టైం వచ్చేసరికి 5 ఇయర్స్ ఉంటాయన్నమాట. ఇందులో 5 ఇయర్స్ లోపు మనం ఈ లోన్ తీర్చాలి. ఇందులో అతి ముఖ్యంగా ఉండకూడని ఒక లక్షణం ఏంటంటే డీఫాల్టరే ఉండకూడదు. అంటే మనం బ్యాంకులో ఎక్కడన్నా లోన్ తీసుకొని ఎక్కొట్టేసి డీఫాల్టర్ అయితే కనుక ఇందులో మనం అర్హులము కాము, డీఫాల్టర్ అయితే ముద్రా లోన్ ఇవ్వరన్నమాట. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే చాలా చాలా కేటగిరీస్కి లోన్స్ ఇస్తారనమాట. చిన్న చిన్న పరిశ్రమలకి అన్నిటికీ లోన్స్ ఇస్తారు. ఇందులో మనం చూసుకున్నట్టయితే చిన్న మెడికల్ షాప్స్కి ఇస్తారు, సైకిల్ మెకానిక్స్కి అయినా ఇస్తారు, డ్రై క్లీనింగ్కి అయినా, లేకపోతే మోటార్ మెకానిక్స్ అయినా, ఏదన్నా చిన్న మెడికల్ షాప్ పెట్టుకోవడానికైనా, లేకపోతే కొరియర్ ఏజెన్సీస్కి అయినా, లేకపోతే మనకి ఫుడ్కి సంబంధించిన ఆహార ఉత్పత్తులకు సంబంధించిన తయారీ సంస్థలు కూడా ఇందులో మనకి ఇస్తారు. ఇందులో చాలా కేటగిరీసే ఉన్నాయి. ఇందులో బేకరీస్కి కూడా ఇస్తారనమాట. చిన్న చిన్న మనం కర్రీస్ పాయింట్ పెట్టుకోవడానికైనా ఇందులో మనకి రుణం తీసుకోవచ్చు. చాలా వరకు ఇందులో కేటగిరీస్ ఉన్నాయి. తర్వాత చేనేత కార్మికులు కూడా ఇందులో రుణాలు ఇస్తారు. ఇందులో చేనేత కార్మికుల్లో కూడా చాలా కేటగిరీసే ఇచ్చారు. అందులో మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా కేటగిరీస్ ఉన్నాయి ఇందులో. సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇక్కడ మనం రుణం తీసుకోవచ్చు. రుణం పొందడానికి మనం ఇక్కడ లోన్ తీసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే మనకి బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. బ్యాంక్ స్టేట్మెంట్ అది మనం ఇంటర్నెట్లో తీసుకుందో లేకపోతే మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తీసుకుని చల్లదు. మనం బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బ్యాంక్ నుండే తీసుకోవాలి. తర్వాత అందులో బ్యాంక్ యొక్క స్టాంపు మరియు సైన్ కంపల్సరీగా ఉండాలి. తర్వాత మనం ఏ బిజినెస్ చేస్తున్నాం అనేది పూర్తి వివరాలు ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే ఏం బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ యొక్క అడ్రస్, అన్నీ మనం పూర్తిగా వివరాలు అందించాలి. సో ఇంకా ఏమన్నా మిషనరీ మనం కొనుక్కుంటున్నట్టయితే కనుక బిజినెస్ ఏమైనా డెవలప్ చేయాలి
మిషనరీ కొనాలనుకుంటే కనుక మిషనరీకి సంబంధించిన కొటేషన్ కూడా మనం ఇక్కడ అందించాల్సి వస్తుంది. మిషనరీ యొక్క రేటు మరియు దాని యొక్క కొటేషన్ ఎక్కడ నుండి మనం కొంటున్నామో దాని యొక్క పూర్తి కొటేషన్ మనం అందించాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ కొంటున్నాం అనుకోండి, దాని యొక్క వాల్యూ 50,000 ఉందనుకోండి, మనం 1,00,000 రూపాయలు లోన్ రిక్వైర్మెంట్ పెడితే కనుక వాళ్ళు ఎవరు? సో మిషనరీ యొక్క కొటేషన్ మనం ఒక 50,000 ఉందంటే ఆ కొటేషన్లో వాళ్ళు ఎంతవరకు తగ్గించి మనకి డిస్కౌంట్ ఇచ్చి ఈ మిషన్ మనకి ఇస్తారనేది మనం అందులో అంతా డీటెయిల్స్ అంతా పొందుపరచాలి. అప్పుడే మనకి లోన్ అనేది వస్తుంది. అంతేకాకుండా చిన్న పరిశ్రమలు చాలా కేటగిరీస్లో ఉన్నాయి, చాలామంది ఇక్కడ ప్రయోజనాలు పొందొచ్చు. మనకి చాలామంది అంటే నిరుద్యోగులు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళంతా ఇక్కడ మనం లోన్ తీసుకొని చిన్న బిజినెస్ అయినా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా కేటగిరీస్ వాళ్ళకి ఇక్కడ మనకి ఈ ముద్రా యోజన ద్వారా లోన్స్ పొందొచ్చు. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిందంటే దీనికి గ్యారంటీ ఏమీ అవసరం లేదు, మనం గ్యారంటీ లేకుండా ఇక్కడ మనం లోన్ తీసుకోవచ్చు అనమాట. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మనం బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, ఆ బిజినెస్ యొక్క పూర్తి వివరాలు, ఆ బిజినెస్ ఎక్కడ చేస్తున్నాం, ఏ బిజినెస్ చేస్తున్నాం, మన టర్న్ ఓవర్ ఎంత అనేది పూర్తిగా మనం ఒక ఫైల్లా తయారు చేసి వాళ్ళకి మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మనం ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించిన కొటేషన్స్ అన్నీ ఇవ్వాలి. ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఏ లొకేషన్లో స్టార్ట్ చేస్తున్నాం అన్న పూర్తి వివరాలు మనం ఇక్కడ పొందుపరచాల్సి వస్తుంది. ఈ విధంగా మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తే మనకి లోన్ అనేది వస్తుంది. సో లోన్ రావడానికి మనకి ఎవరికి లోన్ ఇస్తారనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. లోన్ రావడానికి అర్హత ఏంటంటే మనం ముఖ్యంగా భారతీయులమై ఉండాలి. సో దీనికి ప్రధానమైన అర్హత ఇండియన్కి మాత్రమే ఈ లోన్ ఇస్తారు, భారతీయులకు మాత్రమే ఈ లోన్ ఇస్తారు. ఇంకా మనం ఐడీ ప్రూఫ్ ఇక్కడ ఏమన్నా సబ్మిట్ చేయాలి. ఐడీ ప్రూఫ్లో మనం ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ మనం ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. లేకపోతే పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ అయినా మనం ఇక్కడ మన ఐడి ప్రూఫ్ కింద ఇవ్వచ్చు అనమాట. తర్వాత హౌస్ ప్రూఫ్ ఇవ్వాలి మనం. హౌస్ ప్రూఫ్ కోసం మనం 2 నెలల కరెంటు బిల్ కానీ, లేకపోతే 2 మంత్స్ మన టెలిఫోన్ బిల్ కానీ, లేకపోతే గ్యాస్ బిల్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ పేజ్ కానీ, లేకపోతే హౌస్ ట్యాక్స్ కానీ మనం ఇక్కడ హౌస్ ప్రూఫ్ కింద మనం సబ్మిట్ చేయొచ్చు. మన ఐడికి ఈ విధంగా మన పర్సనల్ ప్రూఫ్ ప్లస్ మన హౌస్ ప్రూఫ్ కింద మనం నేను చెప్పిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో మనం లోన్ పొందాలి అంటే కనుక మన బిజినెస్ యొక్క వివరాలు, బిజినెస్ యొక్క పూర్తి వివరాలు, బిజినెస్ యొక్క అడ్రస్ మనం ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా ఏమన్నా మిషనరీ ఏమైనా కొనాలనుకుంటున్నాం అనుకోండి, దాని యొక్క కొటేషన్ మనం ఇవ్వాల్సి వస్తుంది. మిషనరీ అంటే ఏమన్నా ఎగ్జిస్టింగ్ బిజినెస్కి ఏమన్నా మిషనరీ ఏమైనా పెట్టాలనుకుంటే కూడా మనం ఇక్కడ లోన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆటో కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ ఆటో కానీ, అట్లాంటి ఏమన్నా తీసుకుంటున్నా సరే మనం దాని యొక్క రేట్ ఎంతో అన్ని కొటేషన్ రాయించుకొని మనం ఇస్తే కనుక ఇక్కడ మనం రుణం తీసుకోవచ్చు అనమాట. దీనికి రుణం తీసుకోవడానికి ఎటువంటి గ్యారంటీ కూడా అవసరం లేదు. దీంట్లో ముఖ్యంగా మనం ఈ లోన్ యొక్క ప్రయోజనాలు ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ ఉండదు. మనం బయట ఏం చిన్న లోన్ తీసుకున్నా 20,000 30,000 తీసుకున్నా సరే ఆ చిన్న లోన్స్కి 3,000 నుండి 4,000 దాకా ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పి వాయించేస్తుంటారు. సో ఈ ముద్రా లోన్లో మనకి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. తర్వాత మనకి ఏమి గ్యారంటీ అక్కర్లేదు. మనం ఏమన్నా చిన్న లోన్స్ ఏమైనా తీసుకుంటున్నాం అనుకోండి, అంటే 10 లక్షల దాకా లోన్ తీసుకుంటుంటే మనకి దానికి ఏమన్నా కంపల్సరీ మన గ్యారంటీ ఏమైనా పెట్టాలి. సో ఈ ముద్రా లోన్లో మనం ఎటువంటి గ్యారంటీ పెట్టాల్సిన అవసరం లేదనమాట. మనం ఏం బిజినెస్ చేస్తున్నాం అనేది, ఏం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం అనేది అంత డీటెయిల్స్ ఇస్తే, ఒక రిపోర్ట్లా తయారు చేసేస్తే సరిపోతుంది. ఈ లోన్ తీర్చడానికి మనకి 5 ఇయర్స్ టైం ఉంటుంది. 5 ఇయర్స్ లోపల చేయొచ్చు, లేకపోతే 5 ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ రేటు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకనే 5 ఇయర్స్ లోపే ఈ లోన్ని మనం తీర్చేయాలి. ఈ లోపే మనకి ఏమన్నా అమౌంట్ అడ్జస్ట్ అయిపోతే కనుక మనం తీర్చేసి మళ్ళీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే మంచి రికార్డు ఉంటుంది కాబట్టి. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గాలకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం దీని యొక్క అర్హతలు ఏంటో తెలుసుకున్నాము, లోన్ కావాలంటే మనం ఏం చేస్తుండాలో తెలుసుకున్నాము, లోన్ మనం ఎన్ని సంవత్సరాలలోపు పే చేయాలో తెలుసుకున్నాము, లోన్ యొక్క ఇంట్రెస్ట్ ఎంతో తెలుసుకున్నాము, లోన్కి మనం ఏ విధంగా పే చేయాలంటే మనం బ్యాంక్లో ఆటోగా ఇది డెబిట్ అవుతుంది అంటే మనం బ్యాంక్లో కట్టచ్చు, లేకపోతే మనం మామూలు పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా కట్ అవుతుంది ఆ విధంగా ఇక్కడ కట్ అవుతుంది అనమాట, అలాగైనా కట్టచ్చు మనం. ఈ లోన్ ఏ బ్యాంక్స్ ఇస్తాయి, ఈ లోన్ మనం ఎలా తీసుకోవాలి అంటే ఈ లోన్ ఆర్బీఐ అండర్ ఉన్న బ్యాంక్స్ అన్నీ ఈ లోన్ని మనకి ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకు, ఇట్లా నేషనలైజ్డ్ బ్యాంకులన్నీ ఇస్తాయి. అంతేకాకుండా ఇందులో చాలా గ్రామీణ బ్యాంకు ద్వారా కూడా మనం ఈ లోన్ మనం తీసుకోవచ్చు. సో పెద్ద లిస్టే ఉంది, చాలా బ్యాంక్స్ ఇస్తాయి.
ఈ లోన్ మనం తీసుకోవాలంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్లో ఉంది, మనం అక్కడ ఉన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికంటే మంచి విషయం ఏంటంటే మనం బ్యాంకులోకే వెళ్ళి ఇలా మనకి ముద్ర లోన్ కావాలి అని చెప్పి బ్యాంక్ మేనేజర్ని మనం అడిగి అప్లికేషన్ తీసుకోవాలి. తీసుకొని అప్లికేషన్ని పూర్తిగా ఫిల్ చేయాల్సి వస్తుంది. మనం ఈ లోన్ ఎందుకు తీసుకుంటున్నాం అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్నీ మనం కంప్లీట్ చేయాలి. అంతేకాకుండా మన ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఫైల్లా తయారు చేసి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ అనమాట, మన బిజినెస్ని ఆధారంగా చేసుకున్న చిన్న మిషనరీ అయినా పెద్ద మిషనరీ అయినా పుట్టు మిషన్ అయినా పర్లేదు, అట్లా ఇంకా పెద్ద మిషనరీస్ అయినా పర్లేదు, మనం ఏది కొనుక్కుంటున్నాం దానికి సంబంధించిన కొటేషన్ మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అన్ని వివరాలు మనం ఒక ఫైల్లా తయారు చేసి మనం ఇస్తే ఈ లోన్ మనకి అప్రూవ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మనకి బ్యాంక్ మేనేజర్ మనకి సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు అనుకోండి, మనం పై అధికారిని అయినా వెళ్ళి కలిసి మనం ఈ లోన్ వచ్చేలా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నిరుద్యోగులకు, చిరు వ్యాపారస్తులకు డెవలప్ అవడానికి ఈ లోను కంపల్సరీగా ఇవ్వాలని చెప్పి ఒక రూల్ ఉందన్నమాట. సో మన డిఫాల్టర్ కాకపోతే చాలు, మనకు సంబంధించిన బిజినెస్ సంబంధించిన పూర్తి వివరాలు మనం అందిస్తే కనుక ఈ లోన్ కంపల్సరీ మనకి వస్తుంది. సో ఇదండి ముద్ర లోన్ యొక్క పూర్తి డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఏమైనా ముద్ర లోన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.